మిషనరీ అండ్ మెటీరియల్ కూడా ఇక్కడ దొరుకుతదండి డిటైల్ గా షాప్ టు షాప్ అమ్ముకునారంటే ఈజీగా 20 రూపాయలు మార్జిన్ లోగోతో ఓన్ బ్రాండ్ మిషన్ మీకు 23 24 వేలలో వచ్చేస్తుంది 12 కి 12 స్క్రబ్బర్ మార్కెట్ ఇది మూడు రకాలుగా చేసుకోవచ్చు మనం మొత్తం కంప్లీట్ గా పర్చేస్ చేసుకోవచ్చు ఈ విధంగా చేయించిస్తాను అన్లాక్ చేసిన వెంటనే డైరెక్ట్ హోల్సేల్ గా 45 రూపాయలకి ఆ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అది కూడా ఇది 220 రూపాయలు పర్ కేజీ ఉంది ఈ కప్పు 45 పైసల నుంచి 50 పైసలు ఉన్నట్టు ఈ స్క్రబ్బర్ ప్యాకింగ్ సంబంధించిన బిజినెస్ గురించి తెలుసుకుందాం మేడం ఓకే మనకి ఈ స్క్రబ్బర్ ప్యాకింగ్ మిషనరీ అంటే ఈ స్క్రబ్బర్ ప్యాక్ చేయడానికి మన దగ్గర మూడు రకాల మిషన్స్ ఉంటాయండి ఓకే ఒకటి మాన్యువల్ మిషన్ ఉంటది ఒకటి సెమీ ఆటోమేటిక్ మిషన్ ఉంటది ఒకటి ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్ ఉంటది ఓకే మన దగ్గర మూడు రకాల మిషన్స్ అవైలబుల్ ఉంటాయి ఓకే మనం ఈ సెమీ ఆటోమేటిక్ మిషన్ అంటారు ఇది ఇది సెన్సార్ టైప్ సో స్విచ్ ఈ సెన్సార్ టైప్ మిషన్ ఈ రోజు వర్కింగ్ ఎట్లా ఉంటుందో మనం చూద్దాం మేడం ఓకే ఫస్ట్ ఓవరాల్ గా మిషన్ లుక్ ఈ విధంగా ఉంటదండి ఈజీ ఆపరేటింగ్ ఉంటది ప్లేస్ కూడా చాలా తక్కువలో పట్టించుకుంటుంది చాలా చిన్న ప్లేస్ ఒక 2x4 టేబుల్ లో మనం చేసుకోవచ్చు దీన్ని ఓకే మీకు సెమీ ఆటోమేటిక్ మిషన్ అంటారు మేడం దీన్ని ఓకే ఒక పక్క టెంపరేచర్ డిస్ప్లే ఉంటది ఒక పక్క టైమర్ డిస్ప్లే ఉంటది దీంట్లో ఓకే ఈ టెంపరేచర్ ఏంటి అంటే మన కప్పు థిక్నెస్ ని బట్టి టెంపరేచర్ మనం ఇట్లా సెట్ చేసుకోవాలి ఓకే తర్వాత మీకు ఇది 26 లో ఉంది ఇప్పుడు ప్రెజెంట్ అది 110 వచ్చేంత వరకు ఆగాలి తర్వాత ఇది టైమర్ అండి ఓకే ఎన్ని సెకండ్లో ఈ స్క్రబ్బర్ షీట్ ప్యాక్ అవుతుంది అనే దాన్ని బట్టి ఉంటదన్నమాట ఓకే అది సో చాలా సింపుల్ సెట్టింగ్ ఏ ఉంది తప్ప పెద్ద హడావిడి కూడా ఏం లేదు అందరికీ అర్థమైపోతది కూడా యాక్చువల్ గా ఈజీగా మేడం అదే అదే నెక్స్ట్ మీకు ఇట్లాంటి డై ఒకటి అవసరమైంది మనకి స్క్రబ్బర్ షీట్ ప్యాక్ చేసుకోవాలంటే ఓకే ఈ డైలో ఈ విధంగా కప్స్ ఉంటాయండి ఈ విధంగా స్క్రబ్బర్ కప్స్ ఉంటాయి ఓకే ఈ కప్స్ ని మనం ఇట్లా డైలో ఫస్ట్ ప్లేస్ చేసుకోవాలి 12 లో 12 ఓకే మీకు షీట్ అంటే 12 స్క్రబ్బర్లు కదండి ఒకటే సార్ దిగిపోతే షీట్ మనకి మొత్తం ఒకేసారి వచ్చేస్తది ఒకే ప్లేస్ లో ఓకే ఇప్పుడు మామూలుగా ఈ ఈ రా మెటీరియల్ ఎలా ఎక్కడ తీసుకోవాల్సి ఉంటది సార్ మన దగ్గర దొరుకుతది మేడం ఓకే ఈ స్క్రబ్బర్ కప్పులు గానివండి ఈ విధంగా స్క్రబ్బర్ బాక్స్ ఉంటది 15 కేజీల స్క్రబ్బర్ బాక్స్ ఉంటది ఓకే మీకు ఇట్లా రెడీ టు పీస్ ఉంటది అన్నమాట దీన్ని మనం కట్టింగ్ అట్లాంటిది ఏం చేయాల్సిన అవసరం లేకుండా ఇట్లా రెడీమేడ్ పీస్ ఉంటది స్క్రబ్బర్ పీస్ ఇట్లా రెడీగా ఉంటది పెట్టింది ఒక్కొక్క లేయర్ కి ఇట్లా కవరేషన్ ఉంటది మంచిగా ఒక్కదానికి అతుక్కోవడం అట్లా ఏమి ఉండదు ఓకే ఈ ఈ ప్యాక్ కూడా మొత్తం మన దగ్గర దొరికిపోతది మొత్తం రెడీమేడ్ గా దొరుకుతుంది మేడం ఓకే ఈ విధంగా దీనికి ఒక స్క్రబ్బర్ షేప్ తీసుకొచ్చి ఓకే మనం ఈ కప్పులో పెడితే సరిపోతుంది 12 కు 12 పెడితే సరిపోతుంది ఓకే సో చూస్తున్నారు కదా అండి అదే అదే సో చూస్తున్నారు కదా అండి జస్ట్ చాలా ఈజీ సార్ మనకి చాలా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మీరు ఒకవేళ ఓన్ గా ఈ బిజినెస్ చేయాలనుకున్నా కూడా మిషనరీ అండ్ మెటీరియల్ కూడా ఇక్కడ దొరుకుతుంది అండి 100% ట్రస్టెడ్ అడ్రస్ లొకేషన్ ఎలాగూ మీకు ఉంటాయి డైరెక్ట్ వచ్చి విజిట్ చేయండి అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ ఎలాగూ ఉంటాయి అండ్ మిషనరీస్ అయితే కనుక చాలా అంటే మార్కెట్ లో ఉన్న ప్రైస్ కంటే కూడా బెస్ట్ అండ్ బెటర్ గా దొరుకుతాయి సో ట్రస్ట్ చేయొచ్చు జస్ట్ సింపుల్ సెట్టింగ్ ఒక్కడు కూడా బయట నుంచి ఏం లేము అన్ని మా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది మా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కూడా చూద్దాం యా నేను స్టార్టింగ్ లోనే చూసానండి జస్ట్ అక్కడ నుంచి నేను లోపలికి వచ్చినప్పుడు సో వాళ్ళ మేకింగ్ యూనిట్ ఎవరైతే ఉంటారో వాళ్ళే మొత్తం అంతా కూడా పెయింట్ కట్టింగ్ అన్ని కూడా కొడుతున్నారు నేను ఆ క్లిప్ కూడా యాడ్ చేస్తాను మీరు ఓన్ గా చేయించుకోవాలన్నా లేదా చేసుకోవాలన్నా లేదు మీరు ఎవరైనా వర్క్ అని పెట్టి సైడ్ బిజినెస్ గా పెట్టుకోవాలనుకున్నా కూడా చాలా బాగుంటాయి అండ్ మిషనరీ కాస్ట్ కూడా చాలా రీజనబుల్ అండి సో జస్ట్ సార్ చూపెడుతున్నారు కదా సింపుల్ గా ఈ మెటీరియల్ కూడా వాళ్ళ దగ్గర దొరుకుతుంది అంటున్నారు సార్ సో మీరు హ్యాపీగా ఇక్కడ నుంచే మొత్తం కంప్లీట్ గా పర్చేస్ చేసుకోవచ్చు సో మొత్తం ఒక రౌండ్ అయితే కనుక మనకి 12 పీసెస్ ఫిల్ అయిపోయిందండి సార్ ఇది షీట్ మనకి షీట్ ఈ విధంగా ఉంటది ఓకే మీరు ఏ బ్రాండ్ తో మీ ఓన్ బ్రాండ్ తో ప్రింటింగ్ చేయించాలంటే కూడా నేను చేయించిస్తానండి ఓకే ఈ విధంగా వాళ్ళ ఓన్ లోగోతో ఓన్ బ్రాండ్ తో వాళ్ళు క్రియేషన్ ఏమైనా చేసుకోవాలనుకుంటే ఓకే ఈ విధంగా చేయించిస్తాను ఇది వచ్చేసి చూడండి నవ్య అని చెప్పేసి కొరుట్ల కస్టమర్ అండి కరీంనగర్ డిస్ట్రిక్ట్ కొరుట్ల కస్టమర్ రీసెంట్ గానే ప్రింటింగ్ చేయించుకున్నారు వాళ్ళ ఓన్ బ్రాండ్ తో ఓకే ఓకే ఈ షీట్ ఈ విధంగా ఉంటది మనకి ఓకే ఇక్కడ టెంపరేచర్ 110 రాందడు మీకు అక్కడ సౌండ్ వచ్చేసింది కదా అవును ఇప్పుడు మన మిషన్ రెడీ టు యూజ్ అన్నమాట ఓకే ఈ షీట్ ని మనము ఈ విధంగా ఎగ్జాక్ట్ గా దీని పైన పెట్టేసుకొని ఈ మిషన్ లో ఇట్లా ప్లేస్ చేసి ఇలా ప్రెస్ చేసుకోవాలండి ప్రెస్ అయిన తర్వాత మనకి ఇక్కడ 6 సెకండ్ ఎంటర్ చేశాం కదా అవును ఆ 6 సెకండ్ అవ్వగానే మీకు అలారం బజర్ ఒకటి వచ్చేసింది ఓకే అలారం బజర్ వచ్చేంగానే మీకు ప్యాకింగ్ అయ్యింది అని అర్థం ఓకే అప్పుడు మనం ఇమిడియట్ గా అన్లాక్ చేసుకుంటే సరిపోతుంది
అన్లాక్ చేసిన వెంటనే డైరెక్ట్ గా షీట్ తీయకుండా ఓకే ఒక చిన్న క్లాత్ తో ఇట్లా తుడిచేయాలి ఫస్ట్ ఓకే ఓకే సో క్లాత్ తో ఇట్లా తుడిచేసుకోవాలి ఇట్లా చేసామంటే మనకు 12 కి 12 స్క్రబ్బర్ ఓకే ఈ విధంగా నీట్ గా రెడీ అయిపోయింది ఇంకొక మాట అడుగుతాను సార్ ఇప్పుడు ఇలాంటి రెడీ అయిపోయింది ఇంట్లో ఆడవాళ్ళు చేసుకోనివ్వండి మగవాళ్ళు చేసుకోనివ్వండి ఇప్పుడు ఓన్ బిజినెస్ ఈ కోవిడ్ టైంలో చాలా మంది ఆలోచిస్తున్నారు బిజినెస్ కంటే బెటర్ మన జాబ్స్ కంటే బెటర్ బిజినెస్ అని వీటిని మార్కెటింగ్ ఎలా చేసుకోవాలంటారు మార్కెట్ ఇది మూడు రకాలుగా చేసుకోవచ్చు మేడం సార్ ఫస్ట్ సింపుల్ అండ్ బెటర్ మీకు ఆన్లైన్ ఇంట్లో కూర్చొని కూడా ఫ్లిప్కార్ట్ అమెజాన్ ఇట్లాంటి సైట్స్ లలో మనము రిజిస్టర్ చేసుకొని ఈ పొద్దురేపు మీరు చూసినట్టయితే ఈ ఫ్లిప్కార్ట్ అమెజాన్ లో ఫ్రీ రిజిస్ట్రేషన్ జరుగుతుందండి దాంట్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారంటే కూడా మంచి మార్జిన్ తో పోతుంది ఫ్లిప్కార్ట్ అమెజాన్ లో కూడా సెర్చ్ చేయొచ్చు ఇది ఒక షీట్ 100 రూపాయలకు అమ్ముతారు కంప్లీట్ గా మీకు ఈ షీట్ రెడీ అవ్వడానికి అయ్యే ఖర్చు కూడా నేను చెప్తాను ఇప్పుడు మీకు కంప్లీట్ గా షీట్ రెడీ అవ్వడానికి అయ్యే ఖర్చు 36 రూపాయలు అండి 36 రూపీస్ లో ఈ 12 స్క్రబ్బర్ల షీట్ రెడీ అయిపోతుంది దీన్ని హోల్సేల్ గా 45 రూపాయలకి ఇచ్చు హోల్సేలర్ కి అంటే చిన్న చిన్న షాప్స్ టు షాప్ తిరిగి వేస్తారు కదా వాళ్ళకి 45 రూపాయలకి ఇచ్చు అదే మీరు డైరెక్ట్ షాప్ టు షాప్ వేసుకున్నారంటే 60-65 రూపాయల దాకా వేసుకోవచ్చు హోల్సేల్ గా అమ్ముకుంటే 10 రూపాయల మార్జిన్ ఉంటది రీటైల్ గా షాప్ టు షాప్ అమ్ముకున్నారంటే ఈజీగా 20 రూపాయల మార్జిన్ ఉంటది 20-25 రూపాయల మార్జిన్ ఉంటది ఇంకా ఆన్లైన్ లో అమ్ముకుంటే అయితే డబుల్ ప్రాఫిట్ అండి ఈజీగా 100 రూపాయల లాగా ఉంటుందని చెప్పారు కాబట్టి 100 రూపాయలు 12 పీసెస్ కి బయట రీటైల్ గా ఒక పీస్ వచ్చేసి 10-15 రూపాయలు అమ్ముతున్నారండి ఇదొకటి అర్థమైంది సార్ చాలా బాగా చెప్పారు మార్కెటింగ్ ఎలా అని మరి మిషనరీకి వచ్చే రిపేర్స్ ఎలా ఉంటాయి అసలు వాటి వారంటీ ఎలా ఉంటాయి లైక్ వాటి కాస్ట్ ఎట్లుంటది మిషనరీ కాస్ట్ గురించి మాట్లాడుకున్నట్టయితే మేడం మా దగ్గర ముందుగా అనుకున్నట్టు మా దగ్గర మూడు రకాల మిషన్స్ ఉన్నాయండి ఫస్ట్ మాన్యువల్ మిషన్ ఉంటది అది హ్యాండ్ ఆపరేటెడ్ అన్నమాట దీనికి సెమీ ఆటోమేటిక్ ఏం చేస్తాం మనం ఇట్లా ప్రెస్ చేస్తే లాక్ అయింది కదా అవును అందులో మాన్యువల్ ఏంటంటే మనం ప్రెస్ చేసి ఇట్లా పట్టుకోవాలన్నమాట ఒక్క నిమిషం హీట్ అయ్యే వరకు పట్టుకోవాలి అంటే 6 సెకండ్లు 7 సెకండ్లు మనం పట్టుకోవాలి ప్యాకింగ్ అయ్యేంత వరకు ఆ మిషన్ మీకు 23-24 వేలలో వచ్చేస్తుందండి మా ఓన్ మ్యానుఫాక్చరింగ్ అది కూడా నెక్స్ట్ వచ్చేసి ఇది సెమీ ఆటోమేటిక్ అన్నమాట సెన్సార్ మిషన్ ఇందులో మళ్ళీ రెండు రకాలు ఉన్నాయండి ఒకటి ఇండియన్ మేడ్ ఉంది ఒకటి చైనా మేడ్ ఉంది చైనా మేడ్ అయితే మీకు వారంటీ ఏం రాదు 25 వేలలో వస్తుంది ఇండియన్ మేడ్ అయితే విత్ 1 ఇయర్ పీస్ టు పీస్ రిప్లేస్మెంట్ వారంటీ 30 వేలకు వస్తుంది మీకు 1 ఇయర్ వరకు ఈ మిషన్ కి ఏ ప్రాబ్లం వచ్చినా ఈ మిషన్ తీసుకొని కొత్త మిషన్ ఇస్తామండి దీంట్లో అయితే ఇంకా ఆటోమేటిక్ అయితే మీకు 65 వేల నుంచి 80 వేల దాకా ఉన్నాయండి డిపెండ్ ఆన్ కెపాసిటీ దానికి కూడా మా ఓన్ మ్యానుఫాక్చరింగ్ మీకు 1 ఇయర్ దాకా ఎట్లాంటి ప్రాబ్లం అయినా వారంటీలో కావాలి వారంటీ ఉంటుంది సో మెటీరియల్ అంటే మనం వచ్చి ఇక్కడ నుండి ఎప్పటికప్పుడు తీసుకుని వెళ్తూ ఉండొచ్చు ట్రాన్స్పోర్ట్ అన్ని రకాల ట్రాన్స్పోర్ట్ అవైలబుల్ ఉందండి ఓకే దూరంలో ఉన్నా కూడా పంపించగలుగుతాం ఇక్కడ ఆల్ ఓవర్ స్టేట్ తెలంగాణ ఆంధ్ర కర్ణాటక ఎక్కడికి పంపించాలన్నా సరే 1 డేలో డెలివరీ అవుతుంది ఇప్పుడు చూడండి రెడీగా ఉంటాయి మొత్తం అదైతే కరెక్ట్ అదొకసారి నేను తీసుకుంటా నా క్లిప్ కూడా నేను నా ఫాలోవర్స్ కి డెఫినెట్ గా షేర్ చేస్తా రాలేని వాళ్ళు ఉంటారు కదా సార్ లోకల్లో ఉంటే మన హైదరాబాద్ వచ్చి చూసుకోవడానికి అవుతుంది మరి దూరం ఉన్న వాళ్ళకి అంటే దూరం ఉన్నా సరే ఒకసారి రావడానికి అయితే ప్లాన్ చేయండి సార్ ఆఫీస్ కి విజిట్ చేయడానికి ప్లాన్ చేయండి ఇన్ కేస్ మీకు అవ్వలేదు అనుకుంటే మీరు నాతో ఆన్లైన్ లో కాంటాక్ట్ నంబర్ ఇస్తాను మాట్లాడవచ్చు ఫోన్ లో మీకు వాట్సాప్ ద్వారా దాని డీటెయిల్స్ అన్ని పంపిస్తాం మన గూగుల్ పే ఉంది ఫోన్ పే ఉంది ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేసినా కూడా మేము మీకు మిషనరీ డెలివరీ చేస్తామండి డెలివరీ ఇచ్చిన తర్వాత టెక్నీషియన్ కూడా ఇంబడి పంపిస్తాం వాళ్ళకి ఇంటి దగ్గర ఎక్కువ ఎట్లా చేసుకోవాలో పెద్ద ఐడియా ఉండదు కాబట్టి ఇక్కడికి వస్తే ట్రైనింగ్ అనేది ఇస్తాము ఇన్ కేసు రాలేని వాళ్ళకి కూడా నేను టెక్నీషియన్ ఏర్పాటు చేస్తాం మొత్తం మన దగ్గర 3-4 స్టాఫ్ ఉంటారండి ఓన్లీ టెక్నికల్ వర్క్ చూసుకోవడానికి 4 ఉంటారు అక్కడ వరకు చాలా క్లియర్ గా అర్థమైంది సార్ ఇప్పుడు మామూలుగా ఇంకొక డౌట్ యాక్చువల్ గా నాకు వచ్చింది ఏంటంటే ఆల్రెడీ మా దగ్గర మిషనరీ ఉందండి మాకు ఇట్లాంటి రా మెటీరియల్ కావాలి అని ఎవరైనా అడిగితే మరి వాళ్ళకి ఏం చెప్తారు వెల్కమ్ మేడం వాళ్ళకు కూడా వెల్కమ్ వాళ్ళకు కూడా నా దగ్గర మిషన్ కొన్న వాళ్ళు ఏ ప్రైస్ కి అయితే ఇచ్చారో రా మెటీరియల్ అదే ప్రైస్ కి ఇస్తాను ఇప్పుడు ఓపెన్ గా చెప్పాలంటే ఈ రోజు ఈ స్క్రబ్బర్ మెటీరియల్ వచ్చేసి 220 రూపాయలు పర్ కేజీ ఉందండి ఇది ఓకే ఇది 8 గ్రామ్ స్క్రబ్బర్ ఉంటది అండ్ అలాగే 10 ఉంటది 12 ఉంటది ఏ గ్రామ్ లో స్క్రబ్బర్ కావాలన్నా ఆ స్క్రబ్బర్ లో ఆ గ్రామ్ లో అవైలబుల్ ఉంటుంది మీకు మెటీరియల్ అది మేడం ఇది 220 రూపాయలు పర్ కేజీ ఉంది ఈ కప్పు 45 పైసల నుంచి 50 పైసల దాకా ఈచ్ వన్ కప్పు పడుతుంది ఓకేనా ఈ షీట్ వచ్చేసి 7 రూపాయలు 7 రూపాయలు 50 పైసలు పడుతుంది ఇట్లాంటి షీట్ వాళ్ళ ఓన్ బ్రాండ్ ప్రింటింగ్ తో కూడా నేను చేసి ఇచ్చిస్తాను అలా కూడా సేమ్ ప్రైస్ అండి ఏమంటే నంబర్ ఆఫ్ పీసెస్ ఎక్కువ ఉంటాయి అట్లా ఇంకా మీకు వ్యూవర్స్ కి ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కింద డిస్క్రిప్షన్ లో మీకు మా కంపెనీ కాంటాక్ట్ డీటెయిల్స్ ఉంటాయి
మీరు కాంటాక్ట్ అయితే కూడా మీకు డౌట్స్ అన్ని నేను క్లియర్ చేస్తానండి. ఓకే ఓకేనా. ఒకసారి ఆఫీస్ కి అయితే విజిట్ చేయండి, ఇంకా బాగా మీకు అంతా చూపించడానికి బాగుంటది ఇక్కడ. ఓకే. అండ్ చాలా మిషనరీ కూడా ఉంది కదా సార్ ఇక్కడ, ఇంకా కూడా ఇది కాకుండా మొత్తం మా దగ్గర ఒక 20-25 రకాల స్మాల్ స్కేల్ కు సంబంధించిన బిజినెస్ మిషనరీ విత్ రా మెటీరియల్ ఉంటదండి. ఓకే. ఈ రా మెటీరియల్ కూడా మాది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది. ఈ స్క్రబ్ కూడా ఓన్లీ స్క్రబ్బర్ ప్యాకింగ్ ఏ కాకుండా మీకు ఓకే ఈ విధంగా మసాలా ప్యాకింగ్ కూడా చేసుకోవచ్చండి. మసాలాలు, డ్రై ఫ్రూట్స్, ఇప్పుడు మన నిత్యావసర వస్తువులు ఉంటాయి కదా, జీలకర్ర దగ్గర నుంచి కొబ్బరి పొడి, ఎలాచి, మిరియాలు, ఇట్లాంటి మెటీరియల్ మొత్తం అట్లా 20-30 రకాల మెటీరియల్ అంతా ఈ విధమైన షీట్లలో ప్యాక్ చేసుకోవచ్చు మనం. ఓకే. సేమ్ ఇంతకు ముందు చూపించిన ప్రాసెస్ లోనే చేసుకోవచ్చు అండి. ఓకే. ఈ విధంగా డిఫరెంట్ డిఫరెంట్ షీట్స్ ఉంటాయి అన్నమాట. ఏదైనా సరే మీరు ప్యాకింగ్ చేసుకుని అమ్ముకోవచ్చు. ఓకే. సో ఇదంతా కూడా మీ దగ్గర ఉన్న ప్రెసెంట్ వీటికి మీకు ఇట్లాంటి ట్రే వస్తుంది, ప్లాస్టిక్ ట్రే, 12 పీసెస్ ఉన్న ప్లాస్టిక్ ట్రే ఉంటుంది ఇట్లాంటిది. అట్లాగే వీటికి సంబంధించిన డై ఉంటది, ఈ అట్ట ఉంటది మా దగ్గర. లోపల ఉన్న మసాలాలు మీరు బయట హోల్సేల్ గా తెచ్చుకోవాలి బేగం బజార్ ఏరియా నుంచి. సో క్వాంటిటీ ప్రకారంగా మనం చూసుకుని హోల్సేల్ గా తెచ్చుకొని దీంట్లో వేసుకొని అమ్ముకోవచ్చు. ఓకే. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ మూవింగ్ బిజినెస్ మేడం, స్క్రబ్బర్ తో పాటు. ఓకే. స్క్రబ్బర్ కానివ్వండి, కప్పు కానివ్వండి, షీట్ కానివ్వండి. ఓకే. మా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉందండి. సో మార్కెట్ ప్రైస్ కన్నా తక్కువ ఉంటది అంటారు అన్ని కూడా మనకి మిషనరీ కానీ. హైదరాబాద్ లో ఉన్న ప్రైస్ కంటే మేము ఖచ్చితంగా తక్కువ ప్రైస్ లోనే ఇవ్వగలుగుతాం. ఓకే. థ్యాంక్ యూ సార్. ఫ్రెండ్స్, మీకు షాప్ ఉండి మీ బిజినెస్ని కనుక మా ఛానల్స్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటే కనుక ఈ క్రింది ఉన్నటువంటి నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మీరు వాట్సాప్ చేయొచ్చండి. సో డెఫినెట్గా మేమే వచ్చి మీకు షూట్ చేసి ప్రదర్శిస్తాం.